కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక దీక్షా శిబిరం వద్ద నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు మేరకు కాంతితో క్రాంతి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా చంద్రబాబుతో నేను అనే బోర్డుపై ప్రమిదలతో దీపాలు వెలిగించి అనంతరం వందలాది మందితో జగ్గంపేట పట్టణంలో కాగడాల ప్రదర్శన చేశారు. మెయిన్ రోడ్లో షాపులలో స్వచ్ఛందంగా 5 నిమిషాలు విద్యుత్ దీపాలు ఆర్పి వేయడం జరిగింది. అనంతరం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక దీక్షా శిబిరం వద్ద నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు మేరకు కాంతితో క్రాంతి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా చంద్రబాబుతో నేను అనే బోర్డుపై ప్రమిదలతో దీపాలు వెలిగించి అనంతరం వందలాది మందితో జగ్గంపేట పట్టణంలో కాగడాల ప్రదర్శన చేశారు. మెయిన్ రోడ్లో షాపులలో స్వచ్ఛందంగా 5 నిమిషాలు విద్యుత్ దీపాలు ఆర్పి వేయడం జరిగింది. అనంతరం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి 29 రోజులు పూర్తయింది. రకరకాలైనటువంటి కుజెత్తులతో ఈరోజు కూడా ఇది చాలా క్లియర్గా అబద్ధంతో కూడుకున్నటువంటి వాస్తవంతో అంతా కోడే కూర్చున్న న్యాయ చెవులే ఉంటాయి. ఏదైతే అబద్ధపు సాక్ష్యాలతోటి అబద్ధపు వ్యవహారంతో వ్యవహరిస్తుందో దాన్ని విచక్షణతో ఆలోచన చేసి న్యాయ వ్యవస్థ ఇవాళ న్యాయాన్ని కాపాడాల్సినటువంటి తరుణం ఆస్తరణమైంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రం సభ్యత్వ రుసుమం కింద కడితే 27 కోట్లు వచ్చింది. ఎందుకంటే ప్రజాధనం తీసుకుంటున్నాడు. ప్రజలతో కష్టజీతంతో ఇచ్చినటువంటి ట్యాక్సుల నుంచి అతని జీతం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది. వాళ్ళు అలా కాకుండా వన్ సైడ్గా విచక్షణ లేకుండా అది వాస్తవమా కాదా అన్న దాన్ని ఇచ్చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడిని రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ ఆయన ఎన్ని రోజులు బెయిల్ రాకుండా ఉండాలో అన్ని డొంక తిరుగుళ్లతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అతనే చెప్పాడు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని, జగన్మోహన్ రెడ్డి రుణం నేను ఈ రకంగా తీర్చుకుంటున్నానని చెప్పినటువంటి ప్రతి సాపుని కూడా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే వరకు కూడా కట్టేసి స్వచ్ఛందంగా కట్టెళ్తున్నటువంటి పరిస్థితి. మేము నడుస్తుంటే ఎదర లైట్లు ఆరిపోతున్నాయి. అంటే ప్రజల యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతి ప్రజానీకం కూడా నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు.